ఎవరికీ తెలియదు తాడేపల్లలో జగన్ కూర్చుంటారు ఆయనకు ఏం తెలుసు అని ఎవరైనా వైసీపీ నేత అనుకుంటే ఉత్త పొరపాటే జగన్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా మంత్రి పదవులు కేటాయించినా నామినేటెడ్ పదవుల పందారం చేస్తున్నా కూడా తన కొలమానం తనకుంది తన లెక్కలు తనకున్నాయి ఎవరు పార్టీకి పనికి వస్తారో ఎవరు ఫోజులు వాడతారో కూడా జగన్ దగ్గర అతి పెద్ద చిట్ట ఉందట ఇక ప్రత్యర్థి పార్టీలతో లోపాయికారి బేరాలు ఎవరికి ఉన్నాయో కూడా జగన్కి బాగా తెలిసినట జగన్కి ఎవరితోనూ కయ్యాలు ఉండవు వియాలు అంతకంటే ఉండవు రాజకీయ కయ్యాలే ఆయనకు తెలుసు కరెక్ట్గా ముక్కుసూటిగా దూసుకుపోవడం ప్రత్యర్థులను గురు చూసి రాజకీయంగా దెబ్బతీయడమే ఆయనకు కావాలి అందుకు మొహమాటాలు ఉంటే కథ అసలు ముందుకు సాగదు అందుకే తనలాగానే మొండితనంగా దూకుడుగా ముందుకు సాగే వారికే జగన్ ప్రయారిటీ ఇస్తారని చెబుతారు శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే యంగర్ జనరేషన్కే జగన్ ఇప్పుడు పెద్దపేట వేస్తున్నారు మంత్రి పదవి కావాలని స్పీకర్గా తలపడిన తమ్మినేని సీతారాం లాంటి వారు ఎందరో రేస్లో ఉన్నా జగన్ చాలా కామ్గా మత్స్యకార వర్గానికి చెందిన యువ డాక్టర్ సీదిరి అప్పలరాజుకే అమాత్య పీఠం అందించారు ఇప్పుడు అనూహ్యంగా టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ని ఎమ్మెల్సీ చేసి తన మనసుకు దగ్గర మనుషులు ఎవరో చెప్పగనే చెప్పేశారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు జగన్ ఇప్పటి నుంచే కార్యాచరణను తయారు చేసి పెట్టుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లా భవిష్యత్ రాజకీయాలను నడపాల్సిన సారథులలో దువ్వాడ శ్రీను మంత్రి సీదరయ్య అప్పలరాజు ముందు వరుసలో ఉంటారని టాక్ ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయనని చెబుతున్నారు ఆయన కుమారుడు డాక్టర్ కృష్ణ చైతన్య నరసన్నపేట నుంచి పోటీలో ఉంటారు అలాగే శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్మోహన్ నాయుడుకు టికెట్ ఇస్తారని అంటున్నారు దీంతో సీనియర్లు తప్పుకునే సీన్ ఉంది ఈ పరిస్థితుల్లో దూకుడుగా ఉండడమే కాదు కింజారపు కుటుంబం మీద ఒంటి కాలుపైన లేచే దువ్వాడ లాంటి వారే ఇప్పుడు జగన్కి కావాలని అంటున్నారు ఇక దువ్వాడను ఎమ్మెల్సీగా చేసిన జగన్ రానున్న రోజుల్లో కిల్లి కృపారాణికి రాజ్యసభ ఇస్తారని చెబుతున్నారు అలాగే పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి శ్రీకాకుళం లోక్సభ ఎంపీ సీటును కేటాయిస్తారని తెలుస్తోంది ఇక తమ్మినేని సీతారాం తనయుడు నాగ్ చిరంజీవికి ఆముదల వలస టికెట్ కన్ఫర్మ్ అంటున్నారు ఇలా చూసుకుంటే చాలామంది వారసులను ప్రోత్సహించడం ద్వారా సీనియర్లకు రెస్ట్ ఇచ్చేలా జగన్ పావులు గదుపుతున్నారు రానున్న రోజుల్లో ఎటువంటి సంకోచం లేకుండా అచ్చెన్నాయుడు మీద యుద్ధవేరి మోగించడానికి దువ్వాడ మంత్రి సీదిరి అప్పలరాజు లాంటి వారిని ముందునబెట్టి అసలైన రాజకీయానికి జగన్ శ్రీకారం చుడతారని చెబుతున్నారు